అందరికీ నమస్కారం. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గత 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. అసలు ఆ పోస్ట్లో ఏముందంటే, నువ్వు ఎగరగొట్టింది కేవలం వికెట్లను మాత్రమే కాదు, మతోన్మాదం తలకెక్కించుకొని నిన్ను నీ మతాన్ని దారుణంగా ద్వేషించి నిన్ను పాకిస్తాన్ వెళ్ళిపోమని తిట్టిన ఉన్మాదుల గుండెల్లో ఉన్న ద్వేషాన్ని బద్దలు కొట్టెనావు. మతోన్మాదం మనిషిని ఎంత బేకారుగాన్ని చేస్తుందో ఇవాళ ఆ ఉన్మాదులకు అర్థమైంది. అందుకే పశ్చాత్తాపంతో చచ్చిపోతున్నారు, అసహ్యంతో కుమిలిపోతున్నారు. వాళ్ళ గుండె చప్పుడే వాళ్ళని చీకొడుతుంటే కుమిలి కుమిలి కృషించి శుషించి చచ్చిపోతున్నారు. లవ్ యూ భాయ్. ఈ పోస్ట్ చూడగానే మనకు అర్థమైపోతుంది, ఏదైతే మహమ్మద్ షమీ గురించి ఈ పోస్ట్ అతని ఫ్యాన్స్ పెట్టారనిపిస్తుంది. నిజంగా మహమ్మద్ షమీ లైఫ్లో ఇన్ని అవమానాలు ఉన్నాయా? అసలు మహమ్మద్ షమీ లైఫ్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ కప్ వికెట్ల వేటగాడు మహమ్మద్ షమీ లైఫ్ స్టోరీ. ఒకప్పుడు దేశద్రోహి అని దూషించారు, మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని ఆరోపించారు, తన మతాన్ని దూషించి భారత్ విడిచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలని దుర్భాషలాడారు. అయితే నాడు తిట్టిన వాళ్లే నేడు నిన్ను మించిన తోపు లేరు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంతకీ అతను ఎవరో తెలుసా? టీమిండియన్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ. ప్రస్తుతం భారత్లో జరుగుతున్న వరల్డ్ కప్లో తన బౌలింగ్తో అసాధారణ ప్రదర్శన చేస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న షమీ స్పెషల్ స్టోరీ మీకోసం. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారిమోగిపోతున్న ఒకే ఒక పేరు మహమ్మద్ షమీ. టీమిండియా ఫేస్ దళంలో కీలక బౌలర్ అయిన షమీ ఇండియాలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. స్పిన్కు అనుకూలమనే పేరున్న భారత్ పిచ్చులపై ఖచ్చితమైన ప్రదేశాలలో బంతులు వేస్తూ తన మార్క్ ఫేస్ స్వింగ్ యాంకర్లతో వరల్డ్ క్లాస్ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తూ అసాధారణ ప్రదర్శనతో దూసుకుపోతున్నాడు మహమ్మద్ షమీ. 2023 వన్డే ప్రపంచ కప్ స్క్వాడ్లో ప్లేస్ దక్కిన లీగ్ దశలో మొదటి 4 మ్యాచ్ల్లో షమీకి చోటు దక్కలేదు. తొలుత బెంచ్కే పరిమితమైన షమీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమవడంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన షమీ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్నాడు. కీలక సమయంలో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను కట్టడి చేస్తున్నాడు మహమ్మద్ షమీ. ప్రస్తుత వన్డే ప్రపంచ కప్లో భారత్ ఆశల వారధిగా నిలిచిన టీమిండియా బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై వేసుకొని జట్టును ఫైనల్కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో కేవలం 6 మ్యాచ్ల్లోనే 23 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్లో నిలిచాడు మహమ్మద్ షమీ. ఈ క్రమంలో 3 మ్యాచ్ల్లో కనీసం 5 వికెట్లు సాధించి వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక సార్లు 5 వికెట్ల హాల్స్ సాధించిన బౌలర్గా షమీ నిలిచాడు. ఇక తాజాగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ఏకంగా 7 వికెట్లతో సంచలన ప్రదర్శన చేసిన షమీ ఆదివారం అహ్మదాబాద్లో ఆస్ట్రేలియాతో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో కూడా చెలరేగి భారతదేశానికి ప్రపంచ కప్ అందించాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే షమీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాడు. ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే మహమ్మద్ షమీ తన జీవితంలో ఎన్నో చీత్కారాలు అవమానాలు ఎదుర్కొన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య షమీని వేధింపులకు గురిచేసింది, కట్నం కోసం తనను వేధిస్తున్నాడని, ఇతర అమ్మాయిలతో అక్రమ సంబంధాలున్నాయని షమీపై అతని భార్య సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా ఇతర జట్లతో మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని కూడా ఆరోపణలు ఎదుర్కొన్నాడు మహమ్మద్ షమీ. దీంతో అతనిపై దేశద్రోహి అని ముద్ర వేసి దేశం నుంచి వెళ్ళిపోవాలని దూషించబడ్డాడు. మరోవైపు 2015 వరల్డ్ కప్లో భాగంగా గాయపడ్డ షమీకి కోలుకోవటానికి దాదాపు 8 నెలల సమయం పట్టింది. దీంతో ఒకవైపు ప్రొఫెషనల్, మరోవైపు వ్యక్తిగత సమస్యలతో సతమతమైన షమీ ఒత్తిడిని తట్టుకోలేక 3 ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ విషయాన్ని షమీనే స్వయంగా వెల్లడించాడు. ఆ టైంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు షమీకి అండగా నిలిచారు. కొన్ని సందర్భాలలో 2-3 స్నేహితులు 24 షమీ పక్కనే ఉండి కాపలా కాసేవారు. వారి అండతో మళ్ళీ క్రికెట్ మీద ఫోకస్ పెట్టిన షమీ మొదట ఫిట్నెస్పై ఫోకస్ పెట్టారు. ఆ తర్వాత దెహ్రాడూన్ క్రికెట్ అకాడమీలో
చెమటోచ్చి తన బౌలింగ్కి పదును పెట్టాడు మామ షమి. తనకు ఎదురైన అవరోధాలన్నిటినీ అధిగమించి తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్న షమి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇక ప్రపంచకప్ క్రికెట్లో చోటు దక్కించుకున్న మొదటి 4 మ్యాచ్లకు బెంచ్కే పరిమితమైన షమి హార్దిక్ పాండ్యా గాయపడటంతో ప్లేయింగ్ 11లో స్థానం సంపాదించాడు. తొలి మ్యాచ్లోనే వికెట్ల వేట షురూ చేసిన షమి ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాడు. అదే ఊపును కొనసాగిస్తూ ఫైనల్ మ్యాచ్లో కూడా షమి చెలరేగితే కంగారులు తోకముడుస్తారని, దీంతో టీమిండియా హ్యాట్రిక్ వరల్డ్ కప్లు సొంతం చేసుకోవటం ఖాయమని భారత్ క్రికెట్ అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత మ్యాచ్ల్లో లాగానే నెక్స్ట్ ఆదివారం జరగబోయే ప్రపంచకప్ ఫైనల్లో షమి చెలరేగిపోవాలని, భారత్ క్రికెట్ జట్టు ప్రపంచకప్ని సాధించాలని కోరుకుందాం. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.